R. Revival. I. Intercession. G. Gospel. H. Healing. T. Target. Writing. Ministry's Presence. Christ Jwala. The Flame of Christ. Manam. ఈ రోజును చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ అనే మాట వినపడుతూ ఉంది. ప్రేమ అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ అంటే ఇవ్వడం అండి, ఏ స్వార్థం ఆశించకుండా ఇవ్వడం, అది నిజమైన ప్రేమ. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 5:8 దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగను మనం ఎంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అవును, ఆయన మన కొరకు చనిపోయాడు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, ఒక ఉదాహరణకు మనం అసహ్యంగా ఉన్నవారిని మనం ప్రేమించాం కదా, నల్లగా నల్లగా ఉన్నవారిని మనం ప్రేమించాం కదా, కొంచెం బాగున్న వారిని మనం ప్రేమిస్తాం, ఈ మన స్థాయికి తక్కువగా ఉన్నవారిని మనం ప్రేమించాం కదా, అలా ప్రేమించలేం కదా. కానీ దేవుడు ఎలా ప్రేమించాడంటే, మన అంతరంగం అసహ్యంగా ఉన్నప్పుడు అంటే దేవుడు చూడడానికి వీలు లేనంతగా ఉన్నప్పుడు, అంత అసహ్యంగా కనపడుతున్నప్పుడు, అంత జిగటుగా కనపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే అది ప్రేమ, అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కపటం లేదు. దేవుని వాక్యం చదివిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాక తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమ నన్ను వెల్లడి చేశాడు. ఎలాగంటే ఆయన రక్తం ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులకు చేయబడ్డాం. ఆయన మనను అంతగా ప్రేమించాడు. అదే ప్రేమ మనలో ఉంటే మన కుటుంబం కూడా దీవించబడుతుంది. ఒక ఉదాహరణకు, యూదా యేసుప్రభు ఆయనను అప్పగిస్తాడని తెలుసు, కానీ దేవుడు యూదా చనిపోయేంత వరకు ఆయనను ప్రేమించాడు. ఎప్పుడైతే యేసయ్య ప్రేమను మనం ఈ లోకంలో చూపించగలమో, ఎప్పుడైతే యేసయ్యలాగా మనం ప్రేమించగలమో, అప్పుడు మనం ఇంటి వారితో సమాధానంగా ఉంటాం. ప్రేమైన సోదరులారా, ఇదిగో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము కూడా ఆ ప్రేమను మనం వెల్లడి చేసేవారిగా ఉండాలి.